హాయ్, వీ ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్లోని యూట్యూబ్ యాప్లో వీ ఛానల్ నరసరావుపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు శ్రీ సాంబశివ ఫర్నిచర్స్ నర్సరావుపేట, వాసవి డిగ్రీ కాలేజ్ నర్సరావుపేట, వాగ్దేవి జూనియర్ కాలేజ్ నర్సరావుపేట, కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ నర్సరావుపేట. కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగ్రత్త మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనం అయ్యేదాకా సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నర్సరావుపేట. నమస్తే, వి న్యూస్ కి స్వాగతం. నా పేరు హిమబిందు. జిల్లా కేంద్రం ఏర్పాటుకు అవసరమైన అన్ని వసతులు సౌకర్యాలు కలిగిన పార్లమెంటు నియోజకవర్గం కేంద్రమైన నర్సరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నర్సరావుపేట జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు. పట్టణ పరిధిలోని నవయుగ ఫంక్షన్ హాల్లో జిల్లా సాధన సమితి కన్వీనర్ అలెగ్జాండర్ సుధాకర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, మహిళా నాయకులు ముక్తకంఠంతో నర్సరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వం నర్సరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, అన్ని సౌకర్యాలు వసతులు ఉన్న నర్సరావుపేటను జిల్లా కేంద్రంగా కొనసాగించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. మొదటి నుండి ఈ పోరాటానికి సహకరించిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పోరాటానికి సహకరించడం చాలా గొప్ప విషయమని ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా సాధన కమిటీ కో కన్వీనర్ డాక్టర్ గోదా రమేష్ కుమార్, టీడీపీ నాయకులు డాక్టర్ అరవింద్ బాబు, డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ సింగరాజు సాయికృష్ణ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, పిల్లి ఓబుల్ రెడ్డి, పొన్నపాటి ఈశ్వర్రెడ్డి, పాలపర్తి వెంకటేశ్వర్లు, మల్లెల అశోక్, కందుల యజ్రా, ముదిరాజు కార్పొరేషన్ డైరెక్టర్ ఈఎం స్వామి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తూరు కిషోర్ బాబు, అనురాధరెడ్డి, ఎంఐఎం పార్టీ కరిముల్లా, పలిమి రామిరెడ్డి, గుండాల శేఖర్, పి రమాదేవి, రేపుడి కుమారి, షాహీనా, బీజేపీ నాయకులు బాబావలి, బీసీ సంఘం నాయకులు వల్లెపు నాగేశ్వరరావు, వేముల శివ, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి ఆనంద్ బెంజమిన్, జనసేన నాయకుడు అద్రుప్ రామారావు, కూచిపూడి చంద్ర, భూతాల బాబురావు, తిమ్మరాజు, అద్దెపల్లి ఆనంద్, గుప్తా, శ్రీకాంత్, దత్తులు పాల్గొన్నారు. అరకు మీద ప్రేమ కాదు, అక్కడ ఎస్టీస్ మీద ప్రేమ. అక్కడ కొండ జాతి వారు అభివృద్ధి చెందాలని ఒకే ఒక నినాదంతో ఆ నినాదాన్ని కట్టుబడి ఆ ఏరియాలో ఉన్నటువంటి 2-3 నియోజకవర్గాల్లో ఎక్కడ హెడ్ క్వార్టర్ పెడతారనేది తర్వాత విషయం. దాని పేరు ఏంటంటే అరకు అని పెట్టి జిల్లాగా ఒకటి చేయాలి, ఎందుకంటే కేవలం ఎస్టీల కోసం అని. ఇంకేదైనా సాంకేతిక పరంగా ఎక్కడైనా ఇప్పుడు మన పెద్ద పొరపాటు నేడు దాకా మన పార్లమెంట్లో ఇప్పుడు కొద్దిగా విభజన, ఇవన్నీ నిర్ణయాలు కావు, సూచనలు మాత్రమే. అప్పుడే పెదకొరపాటు పోలేదు, పెదకొరపాటు రాలేదు, ఇది కాదు. ప్రభుత్వం చేస్తుంది, మేధావులైనటువంటి వాళ్ళు, పరిపాలకులైనటువంటి వాళ్ళు, అధికారులు, పార్టీలు అందరి దగ్గర ప్రభుత్వం ఇచ్చే మనం ఆలోచిస్తే జియోగ్రాఫికల్ గా పార్లమెంట్ 7 కూడా దాదాపుగా సెంటర్లో ఉంటుంది. అదేవిధంగా ఏదైనా పైపు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కానీ నర్సరావుపేటకి ఎట్లాంటి ప్రమాదం కూడా ఎంతవరకు మనం చూడాలి. వరదలు వచ్చి ప్రాంతాలు
గ్రామాలను కొట్టుకునే పరిస్థితి మనం ఎప్పుడు చూడాలి. అదేవిధంగా రాజకీయంగా చూస్తే నరసరావుపేటలో పుట్టిన నాయకులు విచ్చిన నాయకులు రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఈ రాష్ట్రాన్ని కానీ ముఖ్యమంత్రి చేసిన బ్రహ్మాన రెడ్డి గారు, అలాగే ఏఐసీసీ ప్రెసిడెంట్గా కూడా చేశారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా. అదేవిధంగా నల్లపాటి వెంకటరామయ్య గారు, కోడెల శివప్రసాద్ రావు గారు, కాసు కృష్ణారెడ్డి గారు, వీరంతా చెప్పుకుంటా పోతే చాలా మంది అగ్రగణ్యులు మన ప్రాంతంలో మన నరసరావుపేటలో రాజకీయంగా రాష్ట్రాన్ని శాసించడం మనకు తెలుసు. మరి అంతేకాకుండా ఈ ప్రకృతి వనరులే కాకుండా నరసరావుపేట త్వరతగతిన చాలా స్పీడ్గా విద్యా రంగంలో కానీ వైద్య రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా మిగతా ప్రాంతాలకు దీటుగా, ఒక విధంగా చెప్పాలంటే మిగతా ప్రాంతాల కంటే చాలా చాలా హైట్లో ఉందని చెప్పేసి నేను చెప్పగలను. ఎందుకంటే మనం ఫార్మా రంగంలోకి వెళ్తే, అంటే మెడికల్ రంగంలో మనం కనుక ఒక్కసారి మాట్లాడుకుంటే, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే ఒక ప్రముఖ స్థానంలో నరసరావుపేట, ఇక్కడ నుంచి అన్ని డిస్ట్రిబ్యూషన్ జరుగుతాయి, అన్ని రకాల కంపెనీల ప్రోడక్ట్స్ కూడా నరసరావుపేట నుంచి మిగతా ప్రాంతాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అదేవిధంగా వైద్య పరంగా చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక పట్టణ ప్రాంతంలో కూడా నరసరావుపేట ఉన్న వైద్య సదుపాయం ఏ ప్రాంతంలో కూడా లేదు. ఒక ఆరోగ్య డాక్టర్ కావచ్చు, ఆయుర్వేద డాక్టర్ కావచ్చు, కార్డియాలజీ వరకు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా నరసరావుపేట అవైలబుల్గా ఉంది. మన అలెగ్జాండర్ గారు, వారి మన గోదా రమేష్ గారు కానీ మిగతా వాళ్ళ టీం మరి దీన్ని ఎక్కడ వదిలిపెట్టకుండా మరి కంటిన్యూ ఏదో ప్రోగ్రామ్ చేస్తూ జిల్లా సాధనకి మరి అందరు ఎమ్మెల్యేని కలిసి ఎంపీ గారిని కలిసి అందరికీ కలిసి వినతి పత్రాలు ఇచ్చి మరి జిల్లా సాధనకి మరి ముందుకు తీసుకెళ్తున్న మన అలెగ్జాండర్ గారి టీంకి కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే నరసరావుపేటకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకన్నా ముందు చాలా మంది ఈశ్వరరెడ్డి గారు, డాక్టర్ గారు పెద్దవాళ్ళు అంతా చెప్పారు. ఎందుకంటే కొన్ని 100 సంవత్సరాల చరిత్ర ఉంది నరసరావుపేటకి. మిగతా నియోజకవర్గాలు కూడా ఒక మాచర్ల గోసాల తప్ప మిగతా వాళ్ళు కూడా నరసరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్గా కావాలని కూడా తెలియ సందేశాలు వస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నరసరావుపేట అందరికీ సెంటర్ పాయింట్, అన్ని వ్యాపారం కూడా కానీ రైతులు కానీ చదువుకునే స్టూడెంట్స్ కానీ వైద్యానికి కానీ అందరికీ బాగా అందుబాటులో ఉంటుంది నరసరావుపేట. అలాగే మన గుంటూరు కూడా కరెక్ట్గా 40 మినిట్స్లో మనం గుంటూరు చేరుకోవడానికి కానీ ఎక్కడికైనా సరే మన అన్నింటికి దగ్గరగా ఉన్న నరసరావుపేట ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకైతే నరసరావుపేట జిల్లా ప్రకటిస్తామని ఎందుకంటే సీఎం గారు ఎలక్షన్ లోపల చెప్పారు, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీని ఒక జిల్లాగా ప్రకటిస్తామని. ఆ రోజు నుంచే మా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి దీనికోసం కృషి చేస్తున్నారు. గత 8 నెలల క్రితం మరి ఏదో ఒక పేపర్లో గుర్సాల అనే ఒక టాక్ వచ్చింది. ఆ రోజైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 9కి డాక్టర్ గారు సీఎం ఆఫీస్కి వెళ్ళారు, నేను కూడా వెళ్ళాను. ఎప్పుడు కరెక్ట్గా బాగా లాక్డౌన్ టైం మే నెలలో. ఎందుకంటే నరసరావుపేట చరిత్ర తీసుకొని మొత్తం అక్కడ ఉన్న సీఎం ఆఫీస్ వాళ్ళు కానీ జిల్లా మంత్రులు కానీ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ ఐఏఎస్లు కానీ అందరికీ నరసరావుపేట యొక్క చరిత్ర, నరసరావుపేటకి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, నరసరావుపేటకి జిల్లా చేస్తే ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ అన్ని అధికారులు కానీ అందరి ప్రజలకి ఉపయోగపడుతుంది మరి అందరికీ మన డాక్టర్ సాగర్ శాస్త్రి భూపేట శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి వాళ్ళందరూ వివరించి మొత్తం నరసరావుపేటకి 8 పైసలు కావాలని చెప్పి సీఎం గారితో కూడా మాట్లాడి నరసరావుపేటకి మన జిల్లాలో ప్రకటించాలని చెప్పి వినవేసడం జరిగింది. మేమైతే 100కి 1000% నరసరావుపేట జిల్లాగా మా భూపేట శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి సమావేశానికి మరి ఎంతమంది అన్ని పార్టీల వారు వచ్చారు, అలెగ్జాండర్ గారు కూడా మరి అన్ని నియోజకవర్గాలు తిరిగి మన నరసరావుపేటకి ఈ జిల్లా కోసం మరి మన పోరాటంలో వాళ్ళకు కూడా పవర్సేవలు కావాలని చెప్పి వినుకోట, చెరకరూరుపేట, నరసరావుపేట, మన చెదకూరుపాడు అన్ని నియోజకవర్గాలు తిరిగి మరి అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కలిసి నరసరావుపేటకి మీరు మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేయడం జరిగింది. జిల్లా సాధన సమితి వారి వాళ్ళ ఐక్య వేదిక ఏర్పాటు చేశారు. జిల్లా అనేటటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోనే ప్రతి పార్లమెంటు నియోజకవర్గం కూడా జిల్లా చేస్తామని చెప్పటం, దాదాపుగా
60-70 సంవత్సరాల కాలంగా ఈ నరసరావుపేట జిల్లా కావాలనేటటువంటి కల ఆయన ముఖ్యమంత్రి కావటంతో ఈ రాష్ట్ర ప్రాంత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మొత్తం కూడా ఒక ఆకాంక్షతో ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా చేస్తారు. నరసరావుపేటని మన కళ దాదాపు 70 సంవత్సరాల కాలం నెరవేరబోతా ఉందని పాపం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశతో ఉన్నారు. ఆశ నెరవేరేటటువంటి ఆకాంక్షలో భాగం కూడా మన శాసనసభ్యుల వారు జిల్లా ప్రకటించిన తర్వాత గురజాల ప్రాంతంలో మెడికల్ కాలేజీ వస్తా ఉంది అక్కడికి ఏమైనా వెళ్ళిపోతా ఉందని ఒక భయాందోళన కలిగినప్పుడు కూడా వారి కృషి ఏ విధంగా ఉంది అంటే తక్షణమే మెడికల్ కాలేజీ ప్రకటించిన తక్షణం ఈ ప్రాంత ప్రజల్లో కలజడి రేగిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం ఖచ్చితంగా మీరు కోరు చెప్పినట్లుగా నరసరావుపేట ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. ఇది దాదాపుగా 70 సంవత్సరాల సుదీర్ఘ కలండి మా ప్రాంతం వాళ్ళది. ఖచ్చితంగా మీరు జిల్లా చేయాలని అడగటం ఏది ఏమైనా సరే తను ప్రకటించిన విధంగా జిల్లా చేస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వటం నరసరావుపేట తప్ప వేరే ప్రాంతం జోలి వెళ్ళం ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యూషన్ కూడా జిల్లా చేస్తామని చెప్పటం లేదంటే అనేక సార్లు అనేక రకాల ఆకాంక్షలు ఉన్నాయి అవన్నీ కూడా ఎలిగేషన్లు వస్తాయి ఖచ్చితంగా నరసరావుపేట ప్రాంతమే జిల్లా చేస్తానని చెప్పటం కూడా జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని కలవటమే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు ఎలకొండ శాసనసభ్యులు కావచ్చు చిలకలూరిపేట శాసనసభ్యులు కావచ్చు అంటే గురజాల పల్నాడు ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం నరసరావుపేట ప్రాంతం ఖచ్చితంగా జిల్లా చేసేదానికి పలనాడు జిల్లాగా పేరు పెట్టేదానికి కూడా వారు కృషి నిజంగా మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి మాట ఈ ప్రాంత ప్రజలకి తెలిసిన విషయంగానే మనం చేస్తా ఉన్నా. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం ఈ నరసరావుపేట ప్రాంతాన్ని జిల్లా చేస్తా ఉన్నారు జిల్లా ఖచ్చితంగా నెరవేరుతా ఉంది అనే విషయం కూడా మనకి ఈ మధ్య కాలంలోనే అధికారులు రావటం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు ఏ విధంగా ఉన్నాయి వనరులు ఇవాళ రాజీవ గృహకల్ప ఇవాళనే ఆఫీసును ప్రారంభించుకోవడానికి వసతిగా ఉన్నది ఆ పక్కనే ఉన్నటువంటి ఎన్ఎస్పి కెనాల్ 23 ఎకరాలు ఉన్నది నడిగడ్డలో నరసరావుపేట ప్రాంతానికి నడిగడ్డ చాలా దగ్గరగా అతి విలువైనటువంటి భూములు కూడా ఉన్నాయి అన్ని వనరులు సకల వనరులు కూడా కనెక్టివిటీ కావచ్చు వాణిజ్య పరంగా కావచ్చు సామాజిక పరంగా అన్ని రకాలుగా ఈ ప్రాంతం అనువైనదిగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు భావిస్తా ఉన్నారు శాసనసభ్యుల వారు కూడా అందుకు ఖచ్చితంగా కృషి చేస్తా ఉన్నారు. నరసరావుపేట ప్రాంతం జిల్లా కావటం అనేది వాస్తవ సత్యంగా మీ అందరికీ ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. నరసరావుపేట జిల్లా సాధన సమితి తరఫున ఈరోజు నరసరావుపేట వినుకొండ రోడ్లో గల నవయుగ ఫంక్షన్ హాల్లో అన్ని రాజకీయ పక్షాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు అలాగే స్వచ్ఛంద సేవా సంస్థతో కూడి ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశం ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాల వాళ్ళు కుల సంఘాలు ప్రజా సంఘాలు పిలిచిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వచ్చి హాజరై వాళ్ళ యొక్క నరసరావుపేట పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేసుకోవాలన్న ఆకాంక్షను ఈ పబ్లిక్గా చెప్పడం జరిగింది. అలాగే ఈ నరసరావుపేట ప్రాంతం ఎందుకు అసలు జిల్లా కేంద్రంగా చేయాలి అనేది అంశం ఏంటంటే నరసరావుపేటలో ఎంతో ఉద్దండులైన రాజకీయ నాయకులు ఉన్నారు అలాగే న్యాయవాదులు ఉన్నారు. నరసరావుపేట బార్ అసోసియేషన్ నుంచి అంటే అడ్వకేట్ అసోసియేషన్ నుంచి 7.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారిది నరసరావుపేట. అలాగే మొదటి ఆంధ్ర రాష్ట్ర స్పీకర్గా ఎన్నికైన నల్లపాటి వెంకటరామయ్య చౌదరి గారిది నరసరావుపేట. అలాగే చేపలమడుగు రామయ్య చౌదరి గారు ఎంపీగా చేశారు నరసరావుపేటకి. ఆయన కూడా నరసరావుపేటలో అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తూ ఆయన కాబట్టి ఇటువంటి చరిత్ర కలిగిన నరసరావుపేట చేయటం అనేది చాలా ఆవశ్యకత ఉంది. అలాగే విద్యపరంగా వైద్యపరంగా కళల పరంగా అన్ని రంగాల్లో కూడా ముందుంది అని చెప్పి నరసరావుపేటను చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నరసరావుపేటను తప్పించి గురజాల ప్రాంతాన్ని చేయటం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే గురజాల ప్రాంతం చేయకూడదు అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. గురజాల ఏంటంటే ఈ పార్లమెంటు నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఒకవైపుకి ఉండటం జరిగింది. ఒకవైపుకి ఉండటం వల్ల మిగిలిన 5-6 నియోజకవర్గాలకు కూడా దూర ప్రాంతంగా ఉంది. కాబట్టి అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా జిల్లా కేంద్రంగా పనికిరాదని చెప్పి చెప్పుకోవచ్చు.
అందుకని చెప్పి ముఖ్యమంత్రి గారు అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం గురజాల ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారని చెప్పి కొన్ని సమాచారాలు వస్తున్నాయి కాబట్టి గురజాల ప్రాంతాన్ని అన్ని పరిశ్రమలతో కూడిన ప్రాంతంగా అభివృద్ధి చేసి నర్సరావుపేటనేమో అడ్మినిస్ట్రేటివ్ రంగంలోకి తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీసు అలాగే పోలీస్ శాఖ ఆఫీసులు మిగిలిన ఆఫీసులన్నీ కూడా ఇక్కడ పెట్టేసి కోర్టులు కూడా పెట్టేసి ఈ రెండు ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తే ఈ పల్నాడు జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్లోనే ఒక అభివృద్ధి చెందిన జిల్లాల్లో మొదటి స్థానాన్ని పొందే అవకాశం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నర్సరావుపేటలో ముఖ్య కేంద్రంగా అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ పెట్టేసి పల్నాడు ప్రాంతంలోని గురజాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే రెండు కూడా బ్యాలెన్స్గా ఉండి ఈ నర్సరావుపేట జిల్లా ముందుకు పోతుందని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరు వక్తలు కూడా అదే విషయాన్ని మాట్లాడి నిర్ధారించడం జరిగింది కాబట్టి ముందు ముందు కూడా నర్సరావుపేట జిల్లా కేంద్ర సాధన కోసం అన్ని రాజకీయ పక్షాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సేవా సంస్థలు మహిళా సంఘాలు అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ సభలో ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు అలాగే అరవింద్ బాబు గారు ఈ రెండు ప్రధాన ప్రతిపక్షాలు అయినప్పటికీ కూడా ఒకే మాట మీద మాకు ఒకే రీతిలో సపోర్ట్ చేయడం జరిగింది. వీ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ సాంబశివ ఫర్నిచర్స్ నర్సరావుపేట గత 5 దశాబ్దాలుగా నాణ్యమైన ఫర్నిచర్ ను పల్నాడు ప్రాంతానికి అందిస్తున్న ఫర్నిచర్ షోరూం శ్రీ సాంబశివ ఫర్నిచర్స్. మా వద్ద సోఫాస్, కార్నర్ సోఫాస్, రిక్లైనర్ సోఫాస్, డైనింగ్ సెట్స్, డబుల్ కాట్స్, కింగ్ సైజ్, క్వీన్ సైజ్ కాట్స్, టీపై మోడల్స్, ఆఫీస్ ఫర్నిచర్స్, అన్ని రకాల హోమ్ ఫర్నిచర్స్ లభించును. భారతదేశం నందు అత్యధికంగా అమ్ముడవుతున్న జూరోఫ్లెక్స్ బ్రాండ్ పరుపులు లభించును. వివిధ రకాల ఇంపోర్టెడ్ ఫర్నిచర్ లభించును. జూరోఫ్లెక్స్ పరుపులకు ఆథరైజ్డ్ డీలర్ శ్రీ సాంబశివ ఫర్నిచర్. అంతేకాకుండా ఇప్పుడు ఫర్నిచర్ పై మా వద్ద బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీ సాంబశివ ఫర్నిచర్, స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఎదురు, మార్కెట్ సెంటర్, నర్సరావుపేట. సెల్ నంబర్ 9000014141. వాసవి డిగ్రీ కాలేజ్ నర్సరావుపేట గత 15 సంవత్సరాలుగా డిగ్రీ విద్యకు చిరునామా వాసవి. యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన మా విద్యార్థినికి ప్రత్యేక అభినందనలు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా మల్టీనేషనల్ కంపెనీలైన విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, ఐఎల్ఎం, హెచ్ఓ మొదలగు కంపెనీలలో 300కు పైగా ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రత్యేక V60 బ్యాచ్ ద్వారా డిగ్రీతో పాటే ప్రభుత్వ మరియు ప్రముఖ ఐటీ కంపెనీలలో 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్. హైదరాబాద్, విజయవాడ ఫ్యాకల్టీలచే ప్రత్యేక శిక్షణ. డిగ్రీ విద్యకు అవసరమైన అత్యాధునిక ల్యాబొరేటరీ సౌకర్యం. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చే ప్రత్యేక సెమినార్స్ మరియు విద్యార్థులకు ఇండస్ట్రియల్ విజిట్స్. గేమ్స్ లో అత్యధిక ప్రతిభ కనపరిచి క్రికెట్, జూడో, టైక్వాండో, సెపాక్ తక్రా క్రీడలలో యూనివర్సిటీ, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన మా వాసవి విద్యార్థులు. విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ సదుపాయం, ప్రత్యేక మెను మరియు సీనియర్ లెక్చరర్స్, డైరెక్టర్ల పర్యవేక్షణలో స్టడీ అవర్స్ నిర్వహణ. పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. అడ్మిషన్లు మరియు ఇతర వివరాల కొరకు సంప్రదించండి వాసవి డిగ్రీ కాలేజీ నర్సరావుపేట. సెల్ నంబర్ 9949296466 మరియు 8008124284. వాగ్దేవి ఇంటర్మీడియట్ విద్యలో ఎదురు లేని ఫలితాలతో ఎల్లప్పుడూ ప్రథమ స్థానం. ఇంటర్ లో అయినా, ఎంసెట్ లో అయినా, జేఈఈ మెయిన్స్ లో అయినా ప్రతి సంవత్సరం టౌన్ టాప్. జూనియర్ ఇంటర్ లో కరెడ్ల ఆదినారాయణ 470/466 మార్కులు. సీనియర్ ఇంటర్ లో భక్తుల నాగపల్లవి 1,989 మార్కులు. జేఈఈ మెయిన్స్ లో బి ఫణీంద్ర కుమార్ 682 ర్యాంక్ తో బిట్స్ పిలానీకి. జూపల్లి అశోక్ 6,303 ర్యాంక్ తో మిజోరాం ఎన్ఐటికి. నీట్ లో 3,475 ర్యాంక్ తో పి జమీర్ ఖాన్ మెడికల్ విభాగంలో కూడా నర్సరావుపేటలో ప్రవచనం సృష్టించిన నీ మా వాగ్దేవి. ఎంసెట్ లో 150 మందికి ర్యాంకులు. జేఈఈ మెయిన్స్ లో 12 మంది అర్హత సాధించి నర్సరావుపేటను అగ్రస్థానంలో నిలిపిన మీ మా వాగ్దేవి విద్యార్థులు విద్యతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో ప్రతి సంవత్సరం కనీసం 250 మెడల్స్ సాధిస్తూ ఉన్నత విద్యలో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ మరియు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. అన్ని పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం. విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు వాగ్దేవి
దేవి జూనియర్ కాలేజ్ అరిండల్పేట నర్సరావుపేట. ఫోన్ నంబర్స్ 8850253838, 8850253537. గుంటూరు జిల్లాలోనే అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలుబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్ వారి దీపావళి ధనత్రయోదశి శుభాకాంక్షలు. 3.5 దశాబ్దాలుగా పల్నాడులు ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే కపిలుబాయ్ విజయ్ కుమార్ పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ బడ్డానాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపిలుబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ బడ్డానాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి. 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ గల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపిలుబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపిలుబాయ్ విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ్ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను నోటికొచ్చినట్లు దూషిస్తే సహించేది లేదని ఖబర్దారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు నర్సరావుపేట పట్టణంలోని క్రిస్టియన్ పాలెం వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరికలు చేశారు. క్రిస్టియన్ పాలెంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మను మున్సిపల్ అధికారులు తొలగించారు. అయితే తమ పార్టీ జెండా దిమ్మను వైఎస్ఆర్సీపీ నాయకులు ఆదేశాలతో అధికారులు తొలగించారంటూ టీడీపీ నాయకులు డాక్టర్ అరవింద్ బాబు ఆధ్వర్యంలో క్రిస్టియన్ పాలెంలో ధర్నా నిర్వహించి వైఎస్ఆర్సీపీ నాయకులను దూషించారు. టీడీపీ నాయకుల చర్యలను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు క్రిస్టియన్ పాలెంలో ధర్నా చేపట్టి తమను రౌడీలు, గూండాలంటూ దూషించిన టీడీపీ నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కందుల ఎజ్రా, బొమ్మ జయరావులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నాయకులు మల్లెల అశోక్, తలారి నాని, అచ్యుతారావు, మాజీ కౌన్సిలర్ మౌలాలి, పంగులూరు విజయకుమార్, డి దేవదానం, ద్వారకా కుంద, కుక్కల పౌలు, మేరీబాబుతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. నిన్న జరిగిన ధర్నాకు నిరసనగా ఈరోజు మేమందరం కూడా ధర్నా చేయడం జరిగింది. దీనికి కారణం టీడీపీ వర్గానికి చెందిన అక్కడ వాళ్ళు మరి కిచ్చన్ పాలెం మీద దండయాత్ర చేస్తూ ధర్నాలు చేశారు. ఇప్పుడు జగనన్న ముఖ్యమంత్రి గుండి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ కూడా లబ్ధి పొందుతున్నారు, పార్టీలకి అతీతంగా చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ వర్ణాలకు చెందిన వ్యక్తులు మా క్రిస్టియన్ పాలెంలో వచ్చి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వారి మీద పోలీస్ వారికి ఒకటే చెప్తున్నాను, మా కులానికి చెందిన వ్యక్తులు కాదు, బయట నుంచి వచ్చారు అక్కడ కులాల వాళ్ళు. మమ్మల్ని అనేక విధాలుగా దూషించారు కాబట్టి వారి మీద అట్రాసిటీ కేసులు కూడా పెట్టమని నేను పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. మా నాయకుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కరోనా టైంలో కూరగాయల పంపిణీ కార్యక్రమం చేయమన్నారు. తర్వాత మరి కావలసిన బియ్యము, పప్పు, కందిపప్పు, నూనె అన్ని కూడా సరఫరా చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఈ పార్టీ వాళ్ళు మనం ఇవ్వకూడదు అనేది లేదు, పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని విధాలుగా అన్ని లబ్ధి పొందుతున్నారు. తీరా వచ్చానికి అక్కడ ఉన్న వారితో కిచెన్ పాలనతో ధర్నా కార్యక్రమం చేపడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి శాసనసభ్యులు అత్యంతిక మెజార్టీతో కలిసిన వార్డు ఏదంటే 34 వార్డుల్లో ఇది కిచెన్ పాలనలో 1180 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అంటే కిచెన్ పాలన ఎస్సీ వర్గం వాళ్ళు
ఎన్ని ఓట్లు వేశారో ఎక్కువ శాతం 34 ఓట్లు ఇది దీనికి ప్రత్యేకత ఉంది ఎందుకంటే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ గారి గారిని అభిమానించి జగనన్నని అభిమానించి వేసిన ఓట్లు 1150 80 ఓట్లు మెజార్టీ ద్వారా విజయం సాధించారు దానికి అర్థం ఏంది వారి సంక్షేమ పథకాలు వారు చేస్తున్నారంట జనాలు గడపు గడపకు తిరిగి పార్టీలకు అతీతంగా మెయిల్ చేస్తున్నాడు లేక ఈ ప్రజలు నన్ను వారికి ఓట్లు వేశారు అది తెలుసుకోవాల్సిందిగా డాక్టర్ అరవింద్ బాబు గారిని కోరుతున్నాం ఇలాంటి ధర్నా కార్యక్రమాలు క్రిస్టియన్ వాళ్ళు చేస్తే ఇక మీ హాస్పిటల్ ముందు మేము ధర్నా చేయాల్సి వస్తుంది మేము బడుగు బలహీన వర్గానికి చెందిన వాళ్ళనేక మా మీద చులకన మీకు మా నాయకుడు ముఖ్యమంత్రి గౌరవనీయులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి విక్రమం పెట్టుకుంటే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని తీసేయించారు ఆయన ముఖ్యమంత్రిగానే మరి రచ్చబండ కార్యక్రమంకి వెళ్తూ ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది అలాంటి నాయకుడిని మేము విక్రమం పెట్టుకుంటే మీరు దాన్ని తొలగించడం న్యాయమా చెప్పండి ఏది అన్యాయం ఏది న్యాయం మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి చనిపోతే ఆ నాయకుడు విగ్రహం పెట్టుకుంటే తొలగించింది మీ టీడీపీ వర్గానికి చెందిన వారు కాదా మరి మున్సిపాలిటీ స్థలము ఎంకరేజ్మెంట్ లో ఉంటే మున్సిపాలిటీ వారు కమిషనర్ గారు వారి సిబ్బంది వచ్చి సర్వే చేసి ఆక్రమణలు తొలగిస్తుంటే మీకెందుకు అంత బాధ మిల్లు కాదుగా మిల్ల మిల్లు కాదు జగనన్న మీకు కూడా ఇల్లు ఇచ్చారు చాలా ఇల్లు ఇచ్చారు లిస్ట్ అంతా కూడా మా ఐదో వాడి సచివాలయంలో ఉంది ఎవరెవరికి లబ్ధి పొందుతున్నా ఎక్కువ శాతం మంది నాకు తెలిసినంత వరకు టీడీపీ వర్గానికి చెందిన వారే ఎక్కువ మంది ఇల్లు తీసుకున్నారు ఎక్కువ మంది పట్టాలు వాళ్ళకే మనం రెడీగా ఉన్నాయి సచివాలయంలో కనుక మీరు మామూలుగా దాన్ని తొలగించడానికి వీలు లేదు అది గత 15 సంవత్సరాల క్రితం అది ఆ స్థానంలో మేము పెట్టుకున్నాం అనేది మీరు మామూలుగా మీ వాదన అయితే దానికి కనీసం పర్మిషన్ తీసుకున్నారా పోనీ ఈ విధంగా ఏది నర్సాపేట నుంచి కానీ నర్సాపేట రూరల్ నుంచి కానీ రొమ్మచర్ల మండలం నుంచి కానీ ఎవరైనా మీ నాయకులు వచ్చారు ఏ ఒక్క సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడారా మీరు అంటే మీరు మామూలుగా ఏది అనవసరంగా మీరు అగ్రవర్ణాలు వారు వచ్చి మేము క్రైస్తవ సహోదరులు క్రైస్తవ ఇతర ఏది సమాజం అందరం కలిసి మలిసి ఐక్యమత్యతో మేమందరం ఇక్కడ ఏ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళం కాదు తల్లి తరఫున అక్క తరఫున అందరి తరఫున బంధుత్వమే మీరు మామూలుగా ఇక్కడికి వచ్చి పాలల్లో ఏది విషయం కలిపినట్టు కలిపితే మేము అంటే మేము మామూలు కొట్టుకుంటే మీరు చూడాలనే ఒకటే చెబుతున్నాం నర్సోపేట ఇన్ఛార్జి గారైనటువంటి అరవింద్ బాబు గారికి మేము ఒకటే ఈ సందర్భంగా చెబుతున్నాం ఏ రోజైనా కరోనా వైరస్ వచ్చి ఇప్పటికీ 8 నెలలు 9 నెలలు అయింది ఏ రోజైనా ఎస్సీ వార్డులో మరి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఎట్లా చేస్తున్నారు అని ఏ రోజన్నా ఒక రూపాయి మీరు సహాయం చేశారా పోనీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కాదు మీ టీడీపీ నాయకులకి మీ టీడీపీ కార్యకర్తలకి మీ టీడీపీ ప్రజలకి సహాయం చేశారా ఒక్కసారి మీ ఆత్మ పరిశోధన చేసుకోండి అదే మేమున్నామంటే మేము మెయిన్ మెయిన్ కార్యకర్తలం కానీ మా నాయకుడు గౌరవనీయులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ అలానే మా ఎంపీ రావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ మా నాయకులు మామూలుగా అలీఫ్ గారు కానీ మద్దిరెడ్డి నరసింహారెడ్డి గారు కానీ ఇలా అనేక మంది నాయకులు మా వార్డులో ఒక 10-15 సార్లు నిత్యావసర సరుకులు పంపిణీ కానీ అనేక రకాలుగా మేము చేయుతున్న అందించాం ఏ రోజన్నా మీరు వచ్చి మీ పార్టీ కార్యకర్తలకే మీరు మామూలుగా సహాయం చేశారా ఒక్కసారి ఆత్మ విమర్శనం చేసుకోండి అలానే ఈ సందర్భంగా మేము ఒకటే మీకు మామూలుగా గుర్తు చేస్తున్నాం గుంటూరు జిల్లా వ్యవసాయ సలహా బోర్డు సభ్యులుగా పెట్లువారిపాలెం మాజీ సర్పంచ్ చల్లా నారపరెడ్డిని ప్రభుత్వం నియమించింది తనకు పదవి రావడానికి సహకరించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని చల్లా నారపరెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలియజేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే ఈ బులెటిన్ను సమర్పించిన వారు శ్రీ సాంబశివ ఫర్నిచర్స్ నర్సరావుపేట వాసవి డిగ్రీ కాలేజ్ నర్సరావుపేట వాగ్దేవి జూనియర్ కాలేజ్ నర్సరావుపేట కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ నర్సరావుపేట